బీజేపీ పార్టీ విడుదల చేసిన 25 అంశాల మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో రెండు తప్పుల తడాకాని తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయని ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ టీఏఎస్ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ మేనిఫెస్టో పెట్టినట్టు కొత్త రేషన్ కార్డ్ ఇచ్చుడు కాదని, బీజేపీకి ఓటు వేస్తే ఉన్న రేషన్ కార్డులు పోతాయని ఆయన ఆరోపించారు. ఉప్పల్ రామాంతపూర్ లో బీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద లార్జెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో కుంభకోణం అని ఆరోపించడంపై తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరని ఆయన అన్నారు. బీజేపీ వాళ్ళు చేస్తే అభివృద్ధి అని, మేము చేస్తే కుంభకోణాల అని ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న మీరు రాష్ట్రానికి ఏం మేలు చేశారు తెలుపాలని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ, కేంద్రం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో స్పష్టత ఇవ్వాలని, కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో, ఉప్పల్ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ ఎందుకు ప్రజలు తిరస్కరించారో తెలపాలి. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ బీజేపీని నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న వ్యవస్థల వల్ల ఒక్కరి భూమి ఇద్దరు ముగ్గురు మీద రాసి ఆగం పంచాయతీలు చేసి రైతులను ఇబ్బంది పెడితే, దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అతిపెద్ద భూ సంస్కరణ ధరణి రూపంలో కేసీఆర్ గారు తీసుకొస్తే ఇవాళ 95-96% భూములు తెలంగాణ రాష్ట్రంలో ఓనర్షిప్ ఇష్యూలు లేవు, టైటిల్ ప్రాబ్లమ్స్ లేవు. వ్యవసాయ భూములలో ఏమైనా అమ్మకాలు కొనుగోళ్లు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ఓ స్లాట్ తీసుకొని మ్యూటేషన్ కూడా అప్పుడైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే, పక్కా భూమి ఓనర్షిప్ ఉంది కాబట్టి ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమాకు సంబంధించిన విషయాల్లో కానీ క్లారిటీ ఉంది. ఈ దొంగలు ఇవాళ అది బ్రహ్మాండంగా కొనసాగుతుంది కాబట్టి దాంట్లో ఏదో తప్పు జరుగుతుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ రాష్ట్రాల్లో మీ భూమో మా భూమో ఆపేందుకు లేదు, రాజస్థాన్లో ఎందుకు లేదు, లేకపోతే బీజేపీ ఉన్నటువంటి కర్ణాటకలోనో లేకపోతే గుజరాత్లోనో మధ్యప్రదేశ్లో ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి ఏ మంచి పనినైనా తక్కువ చూపిస్తే ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లు ఇస్తారేమన్నటువంటి ఒక ధీమాలో ఒక భ్రమల ఇవాళ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ధరణి ఇంకా ఇబ్బంది చేస్తే రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడతారు. ఆ విషయం తెలిసి వాళ్ళ కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని తెలుసుకుంటా ఉన్నారు. మరి గుజరాత్లో నరేంద్ర మోదీ గారు నర్మదా డ్యామ్ ఎత్తు పెంచారు అని చెప్పి చప్పట్లు కొడతారు. మరి నర్మదా డ్యామ్లో ఎత్తు పెంచినటువంటి ప్రాజెక్టు అవినీతేనా? ఖచ్చితంగా కాలువలు తవ్వమని చెప్తారు, ఆ కాలువలు కూడా తవ్వితే కూడా అవినీతేనా? మరి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పాలి, ఎవరు గొప్ప వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు. నరేంద్ర మోడీ గారు నర్మదా డ్యామ్ని 3-4 ఫీట్లు ఏదో పెంచాడని చెప్పి ఆడుకుంటారు. 3-4 ఫీట్లు నర్మదా డ్యామ్ను ఎత్తు వేస్తే నరేంద్ర మోడీ గొప్పవాడైతే, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని 4-5 బ్యారేజీలు, పంప్ హౌజులు, సర్జ్ పూల్స్, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్లు కట్టినటువంటి కేసీఆర్ గారు ఏ స్థాయి నాయకుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. జరిగింది కుంభకోణం కాదు, కుంభకోణాల గురించి మాట్లాడే హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే ఇవాళ దేశంలో మీరు కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముకున్నటువంటి దొంగ పార్టీ మీరు. అదాని లాంటి వాళ్లకు మీరు అనుకున్నటువంటి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలని మాఫీ చేసి బ్యాంకులను ముంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అదాని లాంటి వాళ్ళ వల్ల 13 లక్షల కోట్ల రూపాయలు పేదల ధనం, ఇన్వెస్టర్ల ధనం మొత్తంగా గాల్లో కలిసిపోతే ఒక్క మాట మాట్లాడాలని ప్రధానమైనటువంటి పార్టీ మీది. మీరు మమ్మల్ని ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడిని కేసీఆర్ గారిని కుంభకోణాలనేది అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం అనేది బీజేపీ దిగజాడుతున్నారని తెలియజేస్తున్న విషయాన్ని ఇవాళ ఇంకోటి చెప్పారు, మేడారం జాతరకు జాతీయ స్థాయి ఇస్తాం. మీ గవర్నమెంటు వచ్చి 10 సంవత్సరాలు అయింది, మరి 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మేడారంకు జాతీయ స్థాయి మీరు ఇస్తారంటే ఎవరైనా ఆపినారా మిమ్మల్ని? కిషన్ రెడ్డి ఉండే పక్కనుండే అమర్పేట ఎమ్మెల్యే ఉండే తన కేంద్రంలో 3 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర, దాంట్లో సాంస్కృతిక శాఖ కూడా ఉన్నది. మరి మేడారం జాతీయ స్థాయి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ 10 సంవత్సరాలు పంపం గడిపారు కదా. సాంస్కృతిక శాఖ ఉన్నాడు కిషన్ రెడ్డి, కనీసం నీకేమైనా చీమునెత్తులు ఉండి ఉంటే ఇప్పటికల్లా ఇచ్చి ఉండేవాడు కదా. ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇప్పుడు మేడారం జాతీయ స్థాయి ఇస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది ఓట్ల కోసం కాకపోతే
ఏ రకమైన రాజకీయమో కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. నీ శాఖలో ఓ నిర్ణయం తీసుకునే దమ్ము లేనివి 25 అంశాలని చెప్పి జాతీయ స్థాయి ఇస్తారంటే, మీరు జాతీయ స్థాయి ఇస్తారని చెప్పి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ మేడారం జాతరను, వనవాసి జాతరను బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆడ రోడ్లు వేసి అటువంటి మనుషులను బాగు చేసి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.